క్రీస్తునందు దేవుని ప్రియులకందరికీ శుభమని చెప్పుచు ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లెస్ ఈ కౌమెన్ గారి అనుదిన దైవ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాము. నేటి జూన్ 13వ తేదీ ధ్యానాన్ని విందాం రండి. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్తలో 14వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాటలు మనం గమనించగలం. ఇద్దరు చిత్రకారులు ప్రశాంతత అనే దాని మీద తమకున్న ఆలోచనని బొమ్మ రూపంలో గీశారు. మొదటి చిత్రకారుడు ఎక్కడో కొండల మధ్య నిండుగా ఉన్న ఒక సరస్సుని తన చిత్రపటంలో చూపించాడు. రెండో చిత్రకారుడు తన కాన్వాసు మీద భీషణమైన ఓ జలపాతాన్ని, దాని నురుగులపైన వంగి రేపో మాపో కూలిపోతుందేమో అన్నట్టుగా ఉన్న ఒక చిన్న చెట్టు, దాని కొమ్మ మీద జలపాతపు జల్లుకి దాదాపుగా తడుస్తూ తన గూటిలో కూర్చుని ఉన్న ఓ చిన్న పిచ్చుక, ఈ బొమ్మను హృదయంగా చిత్రీకరించాడు. మొదటి చిత్రం జడత్వమే, రెండోది విశ్రాంతి. క్రీస్తు జీవితం పైకి ఎలా కనిపిస్తుందంటే అంత అల్లకల్లోలమైన జీవితం ఇంకెక్కడా ఉండదేమో అని అనిపిస్తుంది. తుఫానులు అలజడులు అరిగిపోయిన ఆ శరీరం సమాధిలో విశ్రాంతి పొందే వరకు కష్టాల కెరటాలు దానిపై విరుచుకు పడుతూనే ఉన్నాయి. అయితే ఆయన అంతరంగం మాత్రం గాజు సముద్రంలాగా ఎప్పుడూ మహాప్రశాంతతతో ఉంది. ఏ నిమిషంలోనైనా ఎవరైనా ఆయన దగ్గరికి వెళితే వాళ్ళకి విశ్రాంతినిచ్చేవాడు. ఆ రోమా వేటకుక్కలు ఆయన్ని ఎరుసలేము వీధుల్లో హింసించబోయే తరుణంలో కూడా తన శిష్యులకి తుది కానుకగా తన శాంతిని అనుగ్రహించాడు. విశ్రాంతి అంటే దేవాలయంలో మనకి కలిగే పరిశుద్ధానుభూతి కాదు, దేవునిలో లోతుగా నాటుకున్న హృదయపు సంపూర్ణతే. నీ మనోవేదనలో నా శాంతిని ఇస్తాను, విశ్రాంతితో ఉపశమింపజేస్తాను, ప్రార్థనల వల్ల ఫలితం లేకున్నా నా శాంతి నీకు ఇస్తాను, నా వాగ్దానాలు వాస్తవాలని తెలియజేస్తాను, ఒంటరితనంలో నా శాంతిని ఇస్తాను, రాత్రివేళనే నైటింగేల్ తీయగా పాడుతుంది, శత్రువులు నిందలేసినప్పుడు నా శాంతిని ఇస్తాను, నిందల్లో నా సహవాసాన్ని రుచి చూపిస్తాను, ఘోర వైపరీత్యంలో నా శాంతిని ఇస్తాను, మహిమ బాటలో సిలువకి నడిపిస్తాను, స్వేదంలో శ్రమలో నా శాంతిని ఇస్తాను, నా నుదుట కారిన చెమట రక్తాన్ని చూపిస్తాను, నీ చెలికాడు మోసగిస్తే నా శాంతిని ఇస్తాను, ప్రేమ శాంతి నీ ప్రార్థనకి జవాబుగా ఇస్తాను, చావు తప్ప వేరే దారి లేకుంటే సిలువ దారి చూపించి నిత్య శాంతిని నీకిస్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా కనికరం ఈ అనుదిన ధ్యానాలు వింటున్న మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం తోడయిండునుగాక. ఆమెన్. మన ప్రభు అయిన క్రీస్తు యేసుని సేవలో మీ సహోదరుడు శ్రీనివాస్ డేవిడ్.